So dear students, ఇప్పుడు present continuous tense passive forms గురించి తెలుసుకుందాం. ఓకే, passive forms లో present continuous. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఐ ఆమ్ బీయింగ్ అడ్వైజ్డ్ అంటే నాకు సలహా ఇస్తున్నారు అనే అర్థం వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్. ఎందుకంటే ఐ అంటే నేను కదా, సో నాకు సలహా ఇస్తున్నప్పుడు నేను చేస్తున్న పని కాదు కదా. సలహా ఎవరైతే ఇస్తున్నారో వారు మనకు వారు సబ్జెక్ట్ అవుతారన్నమాట. ఓకే, ఐ ఆమ్ బీయింగ్ అడ్వైజ్డ్ బై దెమ్ అంటే వారు నాకు సలహా ఇస్తున్నారు అనే అర్థం వస్తుంది. అప్పుడు బై దెమ్ అన్నప్పుడు ఆ దెమ్ అంటే దే సబ్జెక్ట్ అవుతుంది అన్నమాట, అంటే వారు అనేది సబ్జెక్ట్ అవుతుంది. అర్థం చేసుకుంటే ఈజీయే ఇక్కడ. ఓకేనా? సో వీఆర్ బీయింగ్ అడ్వైజ్డ్ అంటే మనం చేస్తున్నామా పని, మనకు చేస్తున్నారు. ఓకే, మనకు సలహా ఇస్తున్నారు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ మనం అవుతుంది, రిసీవింగ్ మనం చేస్తున్నాం. ఓకే, యు ఆర్ బీయింగ్ అడ్వైజ్డ్ మీకు సలహా ఇస్తున్నారు, దే ఆర్ బీయింగ్ అడ్వైజ్డ్ వారికి సలహా ఇస్తున్నారు, బాయ్స్ ఆర్ బీయింగ్ అడ్వైజ్డ్ బాలురకు సలహా ఇస్తున్నారు, హీ ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ అతనికి సలహా ఇస్తున్నారు, షీ ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఆమెకు సలహా ఇస్తున్నారు, ఇట్ ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ దానికి సలహా ఇస్తున్నారు, రామా ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ రామునికి సలహా ఇస్తున్నారు, సీత ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ సీతకు సలహా ఇస్తున్నారు, ఆమ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ నాకు సలహా ఇస్తున్నారా, ఆర్ వి బీయింగ్ అడ్వైజ్డ్ మాకు సలహా ఇస్తున్నారా. ఓకే, ఆర్ యు బీయింగ్ అడ్వైజ్డ్ నీకు సలహా ఇస్తున్నారా, ఆర్ దే బీయింగ్ అడ్వైజ్డ్ వారికి సలహా ఇస్తున్నారా, ఆర్ బాయ్స్ బీయింగ్ అడ్వైజ్డ్ బాలురకు సలహా ఇస్తున్నారా, ఇస్ హీ బీయింగ్ అడ్వైజ్డ్ ఇస్ హీ బీయింగ్ అడ్వైజ్డ్ అతనికి సలహా ఇస్తున్నారా, ఇస్ షీ బీయింగ్ అడ్వైజ్డ్ ఆమెకు సలహా ఇస్తున్నారా, ఇజ్ ఇట్ బీయింగ్ అడ్వైజ్డ్ దీనికి సలహా ఇస్తున్నారా. సో ఇక్కడ రకరకాల అయినటువంటి వర్బ్స్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, రీప్లేస్ చేయవచ్చు వర్బ్ని, అంటే వీత్రిని రీప్లేస్ చేసి మీరు ఇక్కడ వేరే ఒక అర్థం వచ్చేలాగా ఆ వాక్యాన్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, రకరకాల వర్బ్స్ని రీప్లేస్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే, ఈజ్ రామా బీయింగ్ అడ్వైజ్డ్ రామునికి సలహా ఇస్తున్నారా, ఈజ్ సీత బీయింగ్ అడ్వైజ్డ్ సీతకు సలహా ఇస్తున్నారా, ఐఎమ్ నాట్ బీయింగ్ అడ్వైజ్డ్ నాకు సలహా ఇవ్వట్లేరు అని అర్థం. ఓకే, నాకెవరు సలహా ఇవ్వడం లేదు, వి ఆరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ మాకు సలహా ఇస్తూ ఉండలేదు, యు ఆరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ నీకు సలహా ఇస్తూ ఉండలేదు, దే ఆరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ వారికి సలహా ఇస్తూ ఉండలేదు. ఓకే, బాయ్స్ ఆరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ బాలురకు సలహా ఇస్తూ ఉండలేదు, హీ ఈజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ అతనికి సలహా ఇస్తూ ఉండలేదు, షీ ఈజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఆమెకు సలహా ఇస్తూ ఉండలేదు, ఇట్ ఈజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ దానికి సలహా ఇస్తూ ఉండలేదు, రామా ఈజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ రామునికి సలహా ఇస్తూ ఉండలేదు, సీత ఈజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ సీతకు సలహా ఇస్తూ ఉండలేదు. సో ఇలా నెక్స్ట్, యామ్ ఐ నాట్ బీయింగ్ అడ్వైజ్డ్ నాకు సలహా ఇస్తూ ఉండలేదా, ఆరెంట్ వి బీయింగ్ అడ్వైజ్డ్ మాకు సలహా ఇస్తూ ఉండలేదా, ఆరెంట్ యు బీయింగ్ అడ్వైజ్డ్ నీకు సలహా ఇస్తూ ఉండలేదా, ఆరెంట్ దై బీయింగ్ అడ్వైజ్డ్ వారికి సలహా ఇస్తూ ఉండలేదా, అరెంట్ బాయ్స్ బీయింగ్ అడ్వైజ్డ్ బాలురకు సలహా ఇస్తూ ఉండలేదా.
నెక్స్ట్ చూద్దాం. ఇజంట్ హీ బీయింగ్ అడ్వైజ్డ్, అతనికి సలహా ఇస్తూ ఉండలేదా? ఇజంట్ షీ బీయింగ్ అడ్వైజ్డ్, ఆమెకు సలహా ఇస్తూ ఉండలేదా? ఇజంట్ రామా బీయింగ్ అడ్వైజ్డ్, రామునికి సలహా ఇస్తూ ఉండలేదా? ఇజంట్ సీతా బీయింగ్ అడ్వైజ్డ్, సీతకు సలహా ఇస్తూ ఉండలేదా? సో ఇలా రకరకాల ప్యాసివ్ ఫామ్స్ అనేవి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు మార్చాల్సింది వర్బ్ని, అంటే వీత్రిని వేరే వర్బ్తో, అంటే వేరే వీత్రినే రీప్లేస్ చేయాలి. ఓకేనా? మళ్ళీ మీరు సింపుల్ ప్రజెంట్ వర్బ్ని అలా చేసినట్లయితే మళ్ళీ తప్పు అర్థం వస్తుంది. ఓకే, సింపుల్ వర్బ్ని చేయకుండా వీత్రిని మాత్రమే ఇక్కడ రీప్లేస్ చేసి మీరు ఈ సెంటెన్స్ని వేరే అర్థం వచ్చే విధంగా, అంటే అక్కడ జరుగుతున్నటువంటి పనిని మార్చే విధంగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో అలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఫ్లూయెంట్గా త్వరగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని, మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.